Hi everyone, welcome to Suman TV. In the last class, we have discussed about Bodmer's rule without using brackets. Now, in this video, we are going to learn about Bodmer's rule by using brackets. ఇక్కడ బోడ్మాస్ రూల్లో బ్రాకెట్స్ అన్నప్పుడు బ్రాకెట్స్ లో మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే బార్ అన్నమాట. బార్ ఉంటుంది, దీన్ని ఏమంటాం అంటే విన్క్లమ్ అంటాము. సో అంటే ఈ బార్ కింద మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ దాన్ని క్లియర్ చేయాలి, తర్వాత దీన్ని స్మాల్ బ్రాకెట్స్ అంటాం అన్నమాట. తర్వాత ఈ స్మాల్ బ్రాకెట్స్లో దీన్ని స్మాల్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ పెడతాము. ఓకే, ఈ ఓపెన్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలి. ఆ తర్వాత దీన్ని కర్లీ బ్రేసెస్ అంటాం, కర్లీ బ్రాకెట్స్ అన్నమాట. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సో ఈ కర్లీ బ్రాకెట్ని నెక్స్ట్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ని క్లియర్ చేయాలి. మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ ఫోర్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్లో ఫస్ట్ దీన్ని ఒక ఎక్స్ప్రెషన్లో ఫోర్ బ్రాకెట్స్ కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఫస్ట్ ఈ బార్ని క్లియర్ చేసి అండర్ ద బార్ ఏ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అయితే ఉందో ఫస్ట్ దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఆ తర్వాత స్మాల్ బ్రాకెట్స్ని క్లియర్ చేయాలి. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్ని క్లియర్ చేయాలి. ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మనం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏముంది, 24/3 × 2 ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు స్మాల్ బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, బోడ్మాస్ రూల్లో ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సింది ఏంటి, బ్రాకెట్స్. సో కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, 24/3 అంటే 24ను 3ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు, 8 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 8 × 2 రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ యాస్ట్ ఈస్గా రాసుకోవాలన్నమాట. 8 × 2 అంటే ఎంత వచ్చింది మీకు, 16. ఓకే, సో ఈ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ ఏంటి అంటే 16 అనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇంకొక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడే ఉంది 24/3 × 2 ఉంది. ఇక్కడ ఫస్ట్ మన బోడ్మాస్ రూల్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లియర్ చేయాల్సింది బ్రాకెటే. సో మనకి ఇక్కడ బ్రాకెట్ ఎక్కడుంది, ఈసారి ఇక్కడ ఉంది. సో 3 × 2 అంటే ఎంత, 6 రాసేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ అంతా రాసేయండి. సో 24/6 అంటే ఎంత, 4. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్కి ఆన్సర్ 4 అనమాట. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లోను సెకండ్ ఎక్స్ప్రెషన్లోను నెంబర్స్ సేమ్, ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా సేమ్, కానీ ఆన్సర్స్ చూడండి డిఫరెంట్గా వచ్చాయి. ఇక్కడ 16 వస్తే ఇక్కడ 4 వచ్చింది. ఈ వేరియేషన్ అంతా ఎందువల్ల అంటే ఈ బ్రాకెట్స్ వల్ల అనమాట. సో అందువల్లే మీకు బోడ్మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు బోడ్మాస్ రూల్ని ఫాలో ఖచ్చితంగా అయి తీరాల్సింది. ఫాలో అయితేనే మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ రానే రావు. సో బ్రాకెట్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి కూడా దాని మీనింగ్ మారిపోద్ది, దాని వాల్యూ మారిపోద్ది అనమాట. బ్రాకెట్ ఇక్కడుంటే ఒక రకంగా ఆన్సర్ వచ్చింది, బ్రాకెట్ అదే 3 × 2 ఉంటే ఆన్సర్ ఇంకో రకంగా వచ్చింది. కాబట్టి బోడ్మాస్ రూల్ని ఖచ్చితంగా మీరు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి ఇన్ ద థర్డ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 18/2 × 18/6 − 5. సో ఇక్కడ ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సింది ఏంటి, బ్రాకెట్స్. సో ఈ ఓపెన్ ఈ స్మాల్ బ్రాకెట్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. అయితే స్మాల్ బ్రాకెట్ని క్లియర్ చేయాలి అంటే ఇక్కడ చూస్తే స్మాల్ బ్రాకెట్ లోపల కూడా మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ బ్రాకెట్ని క్లియర్ చేయాలి అంటే ఆ బ్రాకెట్ లోపల ఉన్న అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ముందు క్లియర్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ క్లియర్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాకెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, 2 × 18/6 − 5 ఉంది. అంటే ఫస్ట్ ఈ మొత్తాన్ని క్లియర్ చేయాలి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని క్లియర్ చేయాలి అంటే ఇక్కడ మనకేముంది, 2 × 18/6 − 5 ఉంది. సో అంటే చూడండి, ఈ బ్రాకెట్ లోపలే ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ని క్లియర్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ క్లియర్ చేయాలి అంటే మళ్ళీ మనం
దానికి కూడా బోర్డ్ మాస్టర్లే యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికి ఇందులో చూస్తే మీరు 2 × 18 / 6 − 5 ఉంది, అంటే ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, మైనస్ సైన్ ఉంది, అంటే మొత్తం 3 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 18 / 6 ఉంది. సో కాబట్టి 18ని 6తో డివైడ్ చేసి ఎన్నిసార్లు డివైడ్ చేయొచ్చు అంటే 3 times డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఇది ఎంత వస్తుంది మనకి? 3. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసి తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ కూడా రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంటూ మైనస్ ఉన్నాయి. సో ఇంటూ అండ్ మైనస్లో మనం ఇక్కడ అంటే ఇంటూ అంటే మల్టిప్లికేషన్, సో మల్టిప్లికేషన్ సైన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ 2 × 3ని క్లియర్ చేయాల్సి వస్తుంది. సో 2 × 3 అంటే ఎంత? 6. సో 6 − 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 18 / ఇప్పుడు చూడండి బ్రాకెట్లో ఇక్కడ 6 − 5 ఉంది కదా, 6 − 5 ఎంత? 1. సో అంటే మీరు ఇంకా బ్రాకెట్ ఇంకా తర్వాత 1 తర్వాత అక్కడ మీరు చూస్తే ఏం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేవు కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి అంటే బ్రాకెట్ లేకుండా అనమాట 1 రాసేయచ్చు. 18 / 1 అంటే ఎంత? 18. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో చూస్తే మీకు స్క్వేర్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ కూడా ఉంది. సో ఇక్కడ ఇన్ని మూడు రకాల బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏ బ్రాకెట్ని క్లియర్ చేయాలని చెప్పాను నేను. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇదే ఆర్డర్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బార్ ఉంటే బార్ కింద ఉన్నవి క్లియర్ చేయాలి, తర్వాత స్మాల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈ ఎక్స్ప్రెషన్లో అబ్జర్వ్ చేస్తే మీకు సింపుల్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో కాబట్టి ఫస్ట్ దీన్ని క్లియర్ చేయాలన్నమాట. సో 12 − 2 అంటే ఎంత? 10. నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం దీన్ని క్లియర్ చేసేసాం, స్మాల్ బ్రాకెట్ని క్లియర్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ చేయాల్సింది మనకేముంది? కర్లీ బ్రాకెట్. ఇక్కడ కర్లీ బ్రాకెట్లో ఏముంది ఒకసారి చూడండి, 15 − 10 ఉంది. 15 − 10 అంటే ఎంత? 5. కాబట్టి సో ఫస్ట్ 5 రాసేయండి. 5. సో తర్వాత ఇంకేమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయంటే ఏం లేవు కాబట్టి బ్రాకెట్ని ఓపెన్ చేసేయచ్చు. బ్రాకెట్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. సో రాసేయండి 95 + 2. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మీకు? స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఏముంది? 95 + 5 ఉంది. 95 + 5 అంటే 100. రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే 140 − 100 అంటే ఎంత మీకు? 40 అన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 40. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.